जगदीपुर मंडल केन्द्र में गणेश टेंपल चौरस्ता एर्पट्ट माजी सरपंच नरसिंह रामय्य पंतल कांस्य विग्रहा बुधवार राष्ट्र प्रभुत्म प्रधान सलाहदार केवी रमणाचारी जिला परिषद चेयरपर्सन रोजा राधाकृष्ण शर्म शासन मंडली सभ्यु रघोत्तम रेड्डी यादव रेड्डी एफडीसी चेयरमैन प्रताप रेड्डी मेदक जिला माजी चेयरमैन लक्ष्मीकांतारा टीयूडब्ल्यूजे प्रधान कार्यदर्शी विरहत अली प्रारंभ ग्राम अभिवृद्धि कोसम अहर्निशलु कृषि सेवलु पंतल सेवलु आरडीओ विजेंदर रेड्डी तेलंगाणा पत्रिका संपादकुलु राममोहन नमस्ते तेलंगाणा प्रधान संपादकुलु कृष्णमूर्ति दर्शनं पत्रिका प्रधान संपादकुलु एमवीआर शर्म एएमसी चेयरमैन अन्नपूर्ण श्रीनिवास एमपीपी बालेशं गौड् जेडपीटीसी सुधाकर रेड्डी पीएससीएस चेयरमैन इंद्रसेना रेड्डी सरपंच लक्ष्मी श्रीनिवास रेड्डी एमपीटीसी कविता श्रीनिवास रेड्डी पीआरटीयू जिला अध्यक्ष शशिधर शर्म टीआरएस मंडल पार्टी अध्यक्ष श्रीनिवास गौड् तदितरुलु पाल्गोन्नारु ఆయన ఆయన సేవల్ని కొనియాడడమే అని చెప్పి కూడా ఆయన సేవలకి అదొక మెమొరీగా జ్ఞాపకంగా మాత్రమే ఆ విగ్రహం ఉంటుంది మిగిలిపోతుంది అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను నిజంగా ఆ రోజుల్లో గజ్వెల్ లాంటి ప్రాంతంలో చెప్పాను కానీ ఇప్పుడు మరి ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు ఒక చిన్న ఒక ఎమ్మెల్యేతో పరిచయం ఉంటే ఒక మంత్రితో పరిచయం ఉంటే దాన్ని ఎట్లా మలుచుకొని తాను అభివృద్ధి చేయాలి తాను ఎట్లా ఆ పరిచయాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలని చెప్పి భావించే సమాజం ఇది కానీ ఏకంగా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారితో పివి నరసింహ రావు గారితో తనకు ఒక మంచి సాన్నిహిత్యం పివి నరసింహరావు గారు ఆయనతో పేరు పిలిచి 10 సార్లు పిలిచి మాట్లాడేంత సాన్నిహిత్యం ఉన్నా తాను సాదాసీదాగానే ఆ పరిచయాన్ని దాచిపెట్టిరు గాని ఏనాడు బహిర్గతం చేసినటువంటి వ్యక్తిత్వం అంది కాదు అది చాలా తక్కువ మందిలో ఉంటుంది ముఖ్యంగా రాజకీయంలో అలాంటి ఒక మంచి మనిషి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలగడం ఆ కుటుంబ సభ్యుడిగా మాత్రమే నేను దాన్ని భావిస్తున్నాను ఒక పాత్రికేయుడిగాను ఇంకా ఇతర హోదాల్లో కాదు దానికి నిజంగా మరొకసారి నేను కుటుంబ సభ్యులకి అట్లాగే ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి పార్టీలకు అతీతంగా కృషి చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల స్థానిక బాధ్యులకి అట్లాగే ప్రజలందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు ఉత్తమమైనటువంటి అవకాశాన్ని చాలా మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నరసింహరావు గారు 50 సంవత్సరాల క్రితమే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడైన ఇవాళ బోనగిట్టు సంగారెడ్డి రోడ్ ఏరుతుందో ఆ రోజే ముందు చూస్తే 100 ఫీట్ల వెడల్పు పెట్టుకొని ఈ రోజు కూడా నేషనల్ హైవేగా ప్రకటిస్తే కూడా డిస్టర్బ్ కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడైన ముందు చూపున్నటువంటి నాయకుడు మరి అలాంటి వ్యక్తి మనం ఈరోజు విజయ ఆవిష్కరణ చేసుకోవడం ఎన్నో రోజులుగా ఎదురుస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది వేరే మంత్రి హరీష్ రావు గారు కూడా వచ్చేది ఉండే మా ఎంపీ ప్రభాకర్